फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु ई वीडियोलो मीकु बादुषा एला तयार चेसुकोवालो चूपिस्तानु इप्पुडु दींट्लो मनं रेंडु कप्पुल पिंडि वेसुकुंदां इप्पुडु दींट्लो मनं तिने सोडा वेसुकुंदां कोंचें बेकिंग पौडर ఇలా వేసుకున్న తర్వాత పిండికి అది పట్టేలాగా కలుపుకుందాం ఇప్పుడు మనం దీంట్లో డాల్డా వేడి చేసుకొని డాల్డా వేసుకోవాలి దీంట్లో నెయ్యి కాని నూనె కాని వేస్తే మనకు అంత పర్ఫెక్ట్ గా రావు కాబట్టి డాల్డానే ప్రిఫర్ చేయండి డాల్డా లేని వాళ్ళు నెయ్యితో చేసుకోండి కానీ ఆయిల్ తో మాత్రం అసలు రావు డాల్డానే ప్రిఫర్ చేసుకోండి ఇప్పుడు వెంటనే దీన్ని ఇలా కలుపుకుందాం వాటర్ ఏం పోయొద్దు ఫస్ట్ పిండికి డాల్డా అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇలా బ్రష్ చేస్తే ఇలా ఒక ముద్దలాగా అవుతుంది అలా అయ్యేంత వరకు డాల్డాని పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేస్తాం కొన్ని కొన్ని వాటర్ పోస్తూ చపాతీ పిండి లాగా కలుపుకోవాలి వాటర్ ఒకటేసారి మొత్తం పోసేస్తే మెత్తగా అవుతుంది వాటర్ మొత్తం ఒకేసారి పోసేయొద్దు చూస్తూ వాటర్ పోస్తూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోసేస్తే పిండి మెత్తగా అవుతుంది అప్పుడు మనకి కరెక్ట్ గా రావు కాబట్టి వాటర్ చూస్తూ వాటర్ పోస్తూ కలుపుకోండి చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా ఉండాలి ఇలా కలిపిన తర్వాత పిండిని ఇలా పొడుతూ మంచిగా పిసుకోవాలి పిండి పిండి ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా వస్తాయి పిండి ఇలా స్మూత్ గా అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు కలుపుకున్న పిండిని మనం ఒక తడి క్లాత్ వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి గాలి పోకుండా మొత్తం కవర్ చేయాలి దీని మీద ఒక మూత పెట్టుకుందాం ఒక కప్ షుగర్ వేసుకొని ఇప్పుడు మనం పాకం పెట్టుకుందాం ఒక కప్ షుగర్ కి షుగర్ మునిగే అంత వాటర్ పోసుకొని పాకం పెట్టుకోవాలి ఇది నానిన తర్వాత ఒక ఇలా చిన్న రౌండ్స్ గా చేసుకొని ఇలా బొటన వేలుతో రౌండ్ చేయాలి ఇలా హోల్ పెద్దగా చేసుకోవాలి హోల్ పెద్దగా చేసుకుంటేనే మనకి హోల్ కనిపిస్తుంది లేకపోతే చిన్నగా చేస్తే ఆయిల్ లో వేయగానే హోల్ మనకు కనిపించదు కాబట్టి హోల్ ఇలా పెద్దగా చేసుకొని ఆయిల్ లో వేసుకోవాలి ఇలా అన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ చిన్నగా పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేడి కాకముందే వేయాలి వేసిన తర్వాత ఇలా అవి పైకి వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఫ్లేమ్ పెద్దగా చేసుకొని వేయించుకోవాలి ఇలా అన్ని పైకి వచ్చిన తర్వాత స్టవ్ పెద్దగా పెట్టుకొని వేరే వైపు తిప్పుకోవాలి బాదుషాలు ఇలా క్రాక్స్ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది మనం సిరప్ అంతా లోపలికి బాగా పడుతుంది ఇలా క్రాక్స్ ఉన్నవే బాగా టేస్ట్ ఉంటాయి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం ఎక్కువగా పట్టుకోవాలి మనం పాకం ని టచ్ చేసి చూస్తే రెండు వేళ్ళ మధ్యలో ఇలా కొంచెం అతుకుతూ ఉండాలి ఇలా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న బాదుషాల్లో వేడివేడి పాకం పోసుకోవాలి పాకంలో ఒక 10 మినిట్స్ నానిన తర్వాత మనము బాదుషాలని మళ్ళీ వేరే దాంట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి బాదుషాలు రెడీ అయిపోయినాయి మనం ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం
చూడండి, మీరే చూస్తున్నారు కదా బాదుష ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా క్రాక్స్ ఉన్న బాదుషాలు చాలా టేస్టీగా ఉంటాయి. మనం చేసుకున్న సిరప్ ఇలా క్రాక్స్ ఉంటేనే లోపలికి వెళ్తుంది. చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో బాదుషాలు. చూస్తుంటే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.